రేప్ కేసులో ఓ మేజర్ ఇద్దరు మైనర్లు అరెస్ట్ మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల సెర్చింగ్ మైనర్ రేప్ కేసులో ఇనోవా కారు గుర్తింపు ఆధారాలు సేకరిస్తున్న జూబ్లీ హిల్స్ పోలీసులు కే లక్ష్మణ్ కు బీజేపీ శ్రేణిలో ఘన స్వాగతం పార్టీ మంచి గుర్తింపు ఇచ్చిందన్న నేతలు ఆన్లైన్ బెట్టింగ్స్ తో కోటికి పైగా క్యాష్ సీజ్ ముగ్గురు అరెస్ట్ ప్రధాన నిందితుడు పరారీ పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ నియంత్రణ పట్టించుకొని బల్దియా అధికారులు జూబ్లీ హిల్స్ మైనర్ రేప్ కేసులో కీలకంగా మారిన ఇనోవా కారును గుర్తించారు పోలీసులు కారును జూబ్లీ హిల్స్ పిఎస్ కు తీసుకొచ్చారు ఇనోవా కార్ నెంబర్ TS09FS3786 నెంబర్గా గుర్తించారు పోలీసులు కారులోనే అగాయిత్యం జరిగిందని భావిస్తున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు కారు తిరిగిన ఏరియాలో సీసీ ఫుటేజ్ని పరిశీలించి ఎట్టకేలకు కారును సీజ్ చేశారు పోలీసులు సిటీ శివార్లోని ఓ ఫామ్ హౌజ్లో ఇనోవా కారును గుర్తించినట్లు తెలుస్తోంది ఇప్పటికే రెడ్ కలర్ బెంజ్ కారును సీజ్ చేశారు పోలీసులు ఇనోవా వెహికల్ మీద ఆన్ గౌట్ డ్యూటీ అని రాసిన ఆనవాళ్లు ఉన్నాయి మైనర్ రేప్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు మరో ఇద్దరి కోసం సెర్చ్ చేస్తున్నారు జూబ్లీ హిల్స్ మైనర్ రేప్ కేసులో కీలకంగా మారిన ఇనోవా కారును గుర్తించారు పోలీసులు కారును జూబ్లీ హిల్స్ పిఎస్ కు తీసుకొచ్చారు ఇనోవా కార్ నెంబర్ TS09FS3786 నెంబర్గా గుర్తించారు పోలీసులు కారులోనే అగాయిత్యం జరిగిందని భావిస్తున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు కారు తిరిగిన ఏరియాలో సీసీ ఫుటేజ్ని పరిశీలించి ఎట్టకేలకు కారును సీజ్ చేశారు పోలీసులు సిటీ శివార్లోని ఓ ఫామ్ హౌజ్లో ఇనోవా కారును గుర్తించినట్లు తెలుస్తోంది ఇప్పటికే రెడ్ కలర్ బెంజ్ కారును సీజ్ చేశారు పోలీసులు ఇనోవా వెహికల్ మీద ఆన్ గౌట్ డ్యూటీ అని రాసిన ఆనవాళ్లున్నాయి మైనర్ రేప్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు మరో ఇద్దరి కోసం సెర్చ్ చేస్తున్నారు మైనర్ రేప్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్ షరీఫ్ అందిస్తారు షరీఫ్ ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏంటి మైనర్ గర్ల్ రేప్ కేసు సంబంధించి అమ్నేషియా పబ్ పైన ఆరోపణలు రావడము మైనర్లను ఎంట్రీ చేస్తున్నారనేటువంటి ఆరోపణలపైన కాంగ్రెస్ పార్టీ ధర్నాకి కాల్ ఫర్ చేసింది సమాచారం తీసుకున్నటువంటి పోలీసులంతా కూడా అమ్నేషియా పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఆందోళనకారులు వచ్చినా సరే వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి పూర్తి స్థాయిలో సెక్యూరిటీని డిప్లాయ్ చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ పోలీసులు బంజారా హిల్స్ పోలీసులు ఇదంతా కలిసి పూర్తి స్థాయిలో అమ్నేషియా పరిసర ప్రాంతాల్లో మనం విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా వాళ్ళు ధర్నాకి కాల్ ఫర్ చేశారనేటువంటి సమాచారంతోనే వాళ్ళు రావడం జరిగింది ఇక మరోవైపు ఈ కేసులో ట్విస్ట్గా మారినటువంటి ఏదైతే ఇనోవా కృష్ణా వెహికల్ ఎక్కడైతే ఉందో దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 8 రోజుల నుంచి అది ఆచూకీ లేకుండా వెళ్ళింది సో దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీసులు ఆ వెహికల్ని తీసుకురావడం జరిగింది అది బంజారా హిల్స్ పోలీసులు ట్రేస్ చేశారు దాని నంబర్ని కూడా పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది TS09FS3786కి సంబంధించినటువంటి కార్ అది అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతకి సంబంధించిన చెందింది అనేటువంటి ఆరోపణలు కూడా దీనిపైన బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తోంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లపైనే అది ఉంది అదేవిధంగా అది ఇంకా ఇప్పటివరకు 2019లో అది రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అథారిటీ సెంట్రల్ జోన్ నుంచి దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి 2019 నుంచి అది ఇంకా టీఆర్ నెంబర్ పైనే నడుస్తుంది సో ప్రముఖుల కార్లన్నీ కూడా ప్రముఖుల ఫ్యాన్సీ కార్లన్నీ కూడా టీఆర్ నంబర్లపైనే నడుస్తున్నాయి చాలాసార్లు రోడ్లపైన చెక్కింగ్లు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు వాటిపైన చర్యలు తీసుకోలేదు సో గతంలో కూడా మనం చూసినాం కార్ వెహికల్ వ్యవహారంలో కూడా అది టీఆర్ నెంబర్ పైనే ఉంది ఇది కూడా ప్రస్తుతం ఇనోవా కృష్ణా వెహికల్ అది కూడా టీఆర్ నెంబర్ పైనే ఉంది ప్రధానంగా ఈ కేసులో మొత్తం 5 ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి విషయాన్ని కూడా వెస్ట్ జోన్ డీసీపీ నేరుగా జోయల్ డేవిస్ చెప్పడం జరిగింది ఇందులో ఇద్దరు మేజర్లుగా ఉన్నారు ఆల్రెడీ ఒక మేజర్ని
రిమాండ్ కి తరలించారు సాద్ మాలిక్ అనేటువంటి సాదుద్దీన్ మాలిక్ అనేటువంటి వ్యక్తిని ఆల్రెడీ రిమాండ్ కి తరలించారు 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించడంతో అతన్ని జైలు కి తరలించారు మరో మేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఇంకా అప్స్టాండింగ్ లో ఉన్నారు సో ఆ కార్ కి అప్స్టాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా ఇంటర్లింక్ ఉందనేటువంటి విషయాలపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సో కార్ కి సంబంధించి కూడా చాలా విమర్శలు అనుమానాలు కూడా కారుపైన వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అంత అనుమానాస్పదంగా ఆ కార్ కనిపిస్తోంది ఆ కార్ ముందు భాగంలో ఫ్లాగ్ ఉంది జెండాను కట్టి ఉంది ఆ తర్వాత వెనక అదంతా కూడా రబ్ చేసినటువంటి ఆనవాళ్ళు మనకి అక్కడ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయి దానిపైన సంథింగ్ ఏదో రేడియం స్టిక్కర్ ఉన్న కారణంగా దాన్ని రబ్ చేసి తొలగించినట్లుగా కూడా ఆ కారు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి పోలీసులు అఫీషియల్గా ఏం చెప్తారు ఆ కారుకు సంబంధించి ఎవరి పేరు పేరున రిజిస్టర్ ఉంది అనేటువంటి విషయాలపైన నిజంగా క్లారిటీ ఇస్తారా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న విధంగా ఆరోపణలు చేస్తున్న విధంగా అది అధికార పార్టీకి చెందింది అనేటువంటి విషయాలను అఫీషియల్గా బ్రీఫ్ చేస్తారా అప్స్టాండింగ్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏం చెప్తారు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అమ్నేషియా పబ్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి మైనర్లను అలో చేయడం నేరంగా రూల్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీం గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఏ రకంగా అలో చేస్తారు ఆబ్కారీ శాఖ దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చాలాసార్లు సిటీలో ఉన్నటువంటి పబ్స్ అన్నీ కూడా ఈ మైనర్లను ఎంట్రీ చేయడం ఆ తర్వాత ఇలాంటి అగత్యాలకు కారణం కావడం ఇవన్నీ కూడా పరిపాటిగా జరుగుతున్నాయి మైనర్లకు మద్యం సరఫరా చేశారనేటువంటి గత కేసుల్లో కూడా ఆరోపణలు పబ్బులపైన రావడం జరిగింది సో 21 ఇయర్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా పబ్బు పరిసర ప్రాంతాల్లోకి ఈవెన్ పరిసర ప్రాంతాల్లోకి కావచ్చు లోపలికి కూడా అలో ఉండదు ఆబ్కారీ శాఖ నుంచి ఖచ్చితమైనటువంటి గైడ్ లైన్స్ ఉంటే తప్ప అది కూడా 21 ఇయర్స్ పైబడిన వాళ్ళకి మాత్రమే లిక్కర్ సర్వ్ చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంటుంది సో అలాంటి ప్రతిపాదనలు లైసెన్స్ తీసుకుంటున్నటువంటి ఎవరైతే పబ్బు నిర్వాహకులు ఉంటున్నారో వాళ్ళు లైసెన్స్ తీసుకుంటున్నారు ఓ గ్రౌండ్ పైన లైసెన్స్ తీసుకుని మరో గ్రౌండ్ పైన ఆ పబ్బులను ఈ రకంగా ఇల్లీగల్గా నడిపించడం మైనర్లందరినీ కూడా ఈ మధ్యకాలం చూసుకుంటే అటు పుడింగ్ అండ్ మింకు వ్యవహారం కూడా మైనర్లకు సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చింది ఆ తర్వాత టకీలా ఇష్యూలో టకీలా పబ్బు వ్యవహారంలో కూడా వివాదాస్పదంగా మారింది పబ్బు వ్యవహారం సో ఇప్పుడు అమ్నేషియా పబ్లో కూడా దాదాపు 100కు పైగా మంది ఈ పార్టీ హోస్ట్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు 100 మందికి పైగా దీన్ని పార్టీని హోస్ట్ చేశారు ఒకటి నుంచి మధ్యాహ్నం 1 గంటల నుంచి 7 గంటల ప్రాంతం సాయంత్రం వరకు ఆ పార్టీని హోస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు ఆధారాలు సేకరించడం జరిగింది ఎవరెవరు ఇందులో మైనర్లు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారనేటువంటి విషయాలపైన పోలీసులు క్లారిటీ ఇస్తారా ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఫర్దర్ డెవలప్మెంట్ ఉండబోతుందో చూడాలి రైట్ థ్యాంక్ యూ షరీఫ్ బీజేపీ ఆఫీసులో జరుగుతున్న లక్ష్మణ్ సన్మాన సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రెండే పార్లమెంటరీ స్థానాలు అనేక పార్టీలు అనేక సంస్థలు కూడా అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఎక్కడిది భారతీయ జనతా పార్టీ రెండు పార్లమెంట్ ఉన్న భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏ విధంగా వెళ్తుంది మీ పార్టీ ఎక్కడిది మీది మతతత్వ పార్టీ మీది హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేసే పార్టీ అని హేళన చేసినటువంటి పార్టీలను కూడా అన్నీ మూసుకొని కూర్చున్న విషయాన్ని ఒక్కసారి కార్యకర్తలు గ్రహించాల్సిన అవసరం ఉంది రెండు పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ ఇలా 303 స్థానాలను సాధించి ఇలా దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించిన విషయాన్ని అత్యధిక సంఖ్య కార్యకర్తలను పార్టీగా ఆవిర్భవించిన విషయాన్ని ఈరోజు ఈ కుహన లౌకికవాదులు ఈ రాజకీయ పార్టీ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మందికి కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది వి రామారావు గారు గవర్నర్ అయినరు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ అయినరు దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు కేంద్ర మంత్రులుగా అనేక మంది పనిచేసారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో చాలామంది విద్యాసాగర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా పనిచేసారు ఇవాళ ఓబీసీ జాతీయ పదవుల్లో ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో ఓబీసీ జాతీయ కమిషన్ మెంబర్గా ఆచార్య గారు ఉన్నారు ఎస్సీ కమిషన్ సభ్యులుగా రాములు గారు ఉండే ఇలా మైనార్టీ కమిషన్ సభ్యురాలుగా మన సోదరి షహజాది ఉన్నారు ఇట్లా అనేక మంది కార్యకర్తలకు అనేక మంది నాయకులకు ఇవాళ కేంద్ర నాయకత్వం అవకాశం కల్పిస్తుందంటే ఇలా సామాన్య కార్యకర్తలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిరాశ పడాల్సిన అవసరం లేదు కమిట్మెంట్తో పనిచేయండి
కష్టపడి పనిచేయండి, మీకు అవకాశాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి అనేక సందర్భాల్లో మోడీ గారు మేము కలిసినప్పుడు స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మన పొలిటికల్ పార్టీ నిరాశ చెంది ఇంట్లో కూర్చుంటే ఎవరు ఇంటికి వచ్చి బొట్టు పెట్టారన్న, కష్టపడి పనిచేయాలి పార్టీ కోసం. షో పాలిటిక్స్ భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది. నిస్వార్థంగా నిజాయితీగా సిద్ధాంతం కోసం మోడీ గారి నాయకత్వంలో పార్టీని ఎట్టి పరిస్థితుల్లో శక్తివంతంగా తయారు చేయడం కోసం కార్యకర్తల కోసం పనిచేసే నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఉంటుంది, తగిన ప్రోత్సాహం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. చాలామంది వేదిక పడిన నాయకులు అందరూ కూడా చాలామంది కష్టపడి ఇతర పార్టీలో పనిచేసి భారతీయ జనతా పార్టీలో మోడీ గారి నాయకత్వం నమ్మి చేరిన నాయకులు అనేక మంది ఉన్నారు. గతం నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న నాయకులు వేదిక మీద ఉన్నారు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ నాయకత్వం మీ అందరికీ ఏ విధంగా సహకరించాలో ఏ విధంగా ఆదుకోవాలో తప్పకుండా మీకు సహకరిస్తుంది, మీకు తగిన గౌరవం ఇస్తున్న విశ్వాసాన్ని నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యక్తీకరిస్తున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత శక్తివంతంగా తయారంటే మా లక్ష్మణ్ గారు లాంటి నాయకులు, మా ఇంద్రసేన రెడ్డి గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, విద్యాసారావు గారు కానీ, మా ఆల నరేంద్ర గారు కానీ, బడ్డం బాలరెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అనేక మంది నాయకుల యొక్క గతంలోటువంటి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మీ అందరి ముందుకు రాష్ట్ర అధ్యక్షునిగా అనేక ఉద్యమాలు చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. లక్ష్మణ్ గారి యొక్క జీవిత చరిత్ర ఒక్కసారి చూడండి. వాళ్ళ ప్రభుత్వ సింగరేణిలో ఉద్యోగం వచ్చినప్పుడు కూడా, నాకు ఉద్యోగం ముఖ్యం కాదు, నాకు నా కుటుంబం ముఖ్యం కాదు, ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థి పరిషత్తులో పనిచేసిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో స్వయం సేవక నేను కార్యకర్తగా నాకు అవకాశం వచ్చింది, కానీ ఉద్యోగం తీసుకొని నేను నా కుటుంబాన్ని పోషించుకునే ప్రయత్నం చేయ, ఏ సిద్ధాంతం కోసం, ఏ దేశం కోసం, ఏ ధర్మం కోసం విద్యార్థి పరిషత్తులు కానీ ఇతరతర సంఘ సంస్థలు పనిచేసిందో తప్పకుండా ఇలా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా జాతీయవాద ఊపిరి లక్ష్యంగా ఇలా కాశాపు జెండాను కమలపు జెండాను ఎత్తుకొని తప్పకుండా పనిచేస్తా అని చెప్పి ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో చేరి ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షు నుంచి జాతీయ కార్యదర్శిగా ఈరోజు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఇవాళ మనం ముందుకు వచ్చారంటే నిజంగా వారి కమిట్మెంటే ఈరోజు ఈ స్థాయిలో వారిని తీసుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి కార్యకర్తలను గమనించాలి. ఇవాళ తెలంగాణకి వెయ్యాలి, నేను కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారైందంటే ఇవాళ వారి నేతృత్వంలో నలుగురు పార్లమెంటు సభ్యులను వారు గెలిపించినందునే ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. లక్ష్మణ్ గారి అధ్యక్షతన లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక పార్లమెంటు సభ్యునిగా గెలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా. అనేక ఇబ్బందులు లక్ష్మణ్ గారు కూడా, అనేక మంది నాయకులు అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈరోజు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. చాలామంది అవాకు చవాకులతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సిగ్గుండాలే. ఈరోజు లక్ష్మణ్ గారిని రాజ్యసభ సభ్యులుగా ఉత్తరప్రదేశ్ నుంచి మా కేంద్ర నాయకత్వం పంపిందంటే ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఏ విధంగా పేదల కోసం యూపీ ముఖ్యమంత్రి పనిచేస్తుండో, పేద ప్రజల కోసం ఉత్తరప్రదేశ్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా యోగి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందో అక్కడ సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించడానికి, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం కలిగించడానికే మన లక్ష్మణ్ గారిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా నియమించిన విషయాన్ని ఈ పార్టీలని గమనించాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న హైదరాబాద్లో జరిగింది, ఇలా ఉత్తరప్రదేశ్లో యోగి గారు గుండాయిజ్ అని రౌడీజ్ అని ఏ విధంగా కూకటి వేలతో పెకిలించి వేసిండో, అటువంటి ధైర్యం ఉన్న నాయకత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. నిన్నగాక మొన్న సంఘటన జరిగింది, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది, 28వ తారీఖు అత్యాచారం జరిగితే ఇప్పటి కూడా నిన్న కేవలం 2 వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేసి అసలైన వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి కొడుకుది వీడియో చూసినాం, ముఖ్యమంత్రి కొడుకు
రాజ్యసభకు ఎంపికయ్యాక రాష్ట్రానికి మొదటిసారి వచ్చిన కే లక్ష్మణ్కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన సభలో లక్ష్మణ్ను సన్మానించారు. బీసీ నేతకు పార్టీ గొప్ప అవకాశం ఇచ్చిందన్నారు. నేతలు పనిచేసిన వారికి పార్టీలో సరైన గౌరవం ఖచ్చితంగా దక్కుతుందన్నారు. ఏదైతే ఈ రోజు ప్రదర్శిస్తున్నారో మీ అభిమానులు వ్యక్తం చేశారు. వ్యక్తిగా అది లక్ష్మణ్ గారి పట్ల కాదు, ఒక కార్యకర్తగా ఎదిగి 40 సంవత్సరాలుగా సంఘంలో పనిచేసి విద్యార్థి పరిషత్ లో ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ అధ్యక్షుడిగా ఎన్నికై ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఎన్నిక హోరావరిగా జరిగిన సందర్భంలో ఆర్ఎస్యు వర్సెస్ బిఎస్ ఏబిపి అన్న సందర్భంలో ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మరి రీసెర్చ్ స్కాలర్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన నన్ను ఈ రోజు జాతీయ స్థాయిలో ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళిందంటే ఇవాళ పార్టీ ఇవాళ అంచెలంచెలుగా పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చింది. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసింది, శాసనసభ పక్ష నాయకులుగా చేసింది. రాష్ట్రంలో నగరంలో నేను నిర్వహించిన బాధ్యతలు లేవు. హైదరాబాద్ నగర కార్యదర్శి మొదలుకుంటే ముషిరాబాద్ అసెంబ్లీ కార్యదర్శి నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభిస్తే ఈ రోజు మరి నగరంలో మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి బాధ్యతలు నాకు పార్టీ అవకాశం కల్పించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో నితిన్ గడ్కరీ గారి ఒక హయాంలో నేషనల్ సెక్రటరీగా మరి ఈ రోజు నేషనల్ లెవెల్లో ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఇవాళ పార్టీ ఒక సామాన్య కార్యకర్తకు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఒక కార్యకర్తను దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా గుర్తించి రాజ్యసభకు మొట్టమొదటి తెలంగాణ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ఎన్నిక చేసిందంటే అది ఒక కార్యకర్తకు దక్కిన గౌరవమే తప్పితే ఇవాళ అది నా ఖ్యాతి కాదు, నా వ్యక్తిగతమైనటువంటి మరి ఆ యొక్క పరపతి కాదు. అనునిత్యం కష్టపడినటువంటి నాయకులకి పార్టీలో ఖచ్చితంగా సముచిత స్థానం సముచిత గౌరవం లభిస్తుంది అనడానికి సజీవ తార్కాణం డాక్టర్ కె లక్ష్మణ్ గారు అని చెప్పి నేను నమ్ముతాను. నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పరిణామ క్రమంలో నన్ను వెన్నుదట్టి నాకు 2 సందర్భాల లోపల బీఫామ్ ఇచ్చి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశమే కల్పించడం కాకుండా పార్టీ ప్రచారం కోసం నా సేవల్ని దాదాపు 33 జిల్లాలకి విస్తృతంగా ఉపయోగించుకుని నా ఎదుగుదలకి పార్టీలో అనుక్షణం వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి నాయకుడు గౌరవనీయ డాక్టర్ కె లక్ష్మణ్ గారు. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇట్లాంటి కార్యకర్తలకు గుర్తింపు అవకాశం లభిస్తుంది అని చెప్పి మరొకసారి గర్వంగా చెప్తూ అట్లాంటి గొప్ప పార్టీలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ ఈ జరిగిన సంఘటనల మీద ఈ హత్యల మీద కావచ్చు ఈ జరిగిన సంఘటనల మీద కావచ్చు ఎందుకో గాని మొట్టమొదటిసారిగా ఇక్కడున్న పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిలిత సందర్భం కాబట్టి నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీ నాయకత్వంలో ఉన్న పోలీస్ ఎందుకు ఇట్లాంటి నిర్వేదమైనటువంటి నిశ్చేష్టులై ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణ పోలీస్ దేశంలోనే పటిష్టవంతమైన పోలీస్ అని చెప్పి పేరు తెచ్చుకున్న మనం ఇవాళ మనం దోషిగా నిలబడే పరిస్థితి వచ్చింది. దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ ట్రాక్ లో పెట్టాల్సిన బాధ్యత లేకపోతే రాబోయే కాలంలో చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యుడైన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ వచ్చారు. వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం తెలంగాణ ప్రజలు ఇచ్చి లక్ష్మణ్ గారికి పైన ప్రేమ ఏదైతే ఉన్నదో ఈరోజు అందరు ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది. లక్ష్మణ్ గారు 40 సంవత్సరాల నుంచి ఏబీవీపీలో పనిచేసి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు. 2019లో పార్లమెంట్ ఎలక్షన్లలో వారు మంచిగా పనిచేసి 4 స్థానాలు లోక్సభ స్థానాలు గెలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత సీనియర్ నాయకులు చాలామందిని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకొని వారందరినీ కూడా ఒక కోర్ కమిటీలో చేర్చించుకొని ఎట్లా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా బలోపేతం చేయాలని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా కృషి చేయడం జరిగింది. డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర లక్ష్మణ్కి రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నేత బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీ కార్యకర్తలతో కలిసి లక్ష్మణ్కు గజమాలను వేశారు. సాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ లీడర్ బుక్క వేణుగోపాల్.
నెల రోజుల్లోనే 1000 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ వేస్తున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. పల్లె బస్తీ దవాఖానాలు పిఎస్సిలో పనిచేసేందుకు ముందుకు రావాలని ఆయన డాక్టర్లకు పిలిపించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వ రంగంలో పీజీ సీట్లు 570 ఉంటే తర్వాత 1212కు పెంచామన్నారు. ఈ ఏడాది మరో 200 సీట్లు పెరుగుతాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇకపై ఎవరు ఉక్రెయిన్ లాంటి ఇతర దేశాలకు వెళ్లి చదువుకోనక్కర్లేదన్నారు. ముందుగా మీ అందరికీ ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వెళ్తూ ఉన్నతమైనటువంటి జీవితంలో అడుగుపెట్టబోతున్న మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు. ఈ సందర్భంగా మీకు శుభవార్త కూడా చెప్పాలి. ఏంటంటే మొదటిది త్వరలోనే ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 1 మంత్ 1000 డాక్టర్ పోస్టుల నియామకానికి మేము నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు పిహెచ్సిలో పనిచేయడానికి దాదాపు 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. మరి మీరు పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలంటే నిజంగా బల్లె దవాఖానా బస్తీ దవాఖానా అదేవిధంగా పిహెచ్సిలో పనిచేయగలిగితే ఎంతోమంది పేదలకు మీకు సేవ చేసే అదృష్టం దొరుకుతుంది. అయితే ఈ ఆసుపత్రుల్లో పనిచేసే వారికి ఈ మధ్యనే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే 30% పీజీ సీట్స్లో రిజర్వేషన్ ఇచ్చాం. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడతారో అటువంటి పిల్లలకు మీకు శాలరీ ఇస్తూ సర్వీస్ను కౌంట్ చేస్తూ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు సెక్టర్లలో ఉండేటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 30% రిజర్వేషన్ను పీజీ అడ్మిషన్స్లో కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీధర్ పోతరాజు రచించిన మ్యాగజిన్స్ ఫ్రమ్ మహాభారత అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో జరిగింది. ప్రజ్ఞాభారతి ఫౌండేషన్ తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి పద్మశ్రీ హనుమాన్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యం ధర్మం అనేవి సమాజం నడపడానికి బండికి చక్రాల్లాంటివన్నారు రచయిత శ్రీధర్ పోతరాజు. ప్రస్తుత సమాజంలో ఎన్నో అఘాయిత్యాలు అన్యాయాలు జరుగుతున్నాయని ఈ సమయంలో మహాభారతం చాలా అవసరమన్నారు. అందుకే తన పుస్తకంలో మహాభారతంలో మూలాల్ని ఇప్పటి తరంకు పరిస్థితులకు తగ్గట్టుగా రూపొందించానన్నారు. ధర్మం విశ్వాసం జీవన సూత్రాలు మానసిక ఆరోగ్యం సత్యం లాంటి అంశాలపై మహాభారతంలో ఉన్న సంస్కృత శ్లోకాలను ఇంగ్లీష్లో రచించారు. భారతీయస్ మే బి ఇల్లిటరేట్ ఇన్ ది వెస్టర్న్ సెన్స్ బట్ దే ఆర్ నాలెడ్జబుల్. వేర్ డిడ్ దట్ నాలెడ్జ్ కమ్? దట్ డిడ్ నాట్ కమ్ బై రీడింగ్ బుక్స్. It has come by hearing the stories and from the Mahabharata and the Ramayana and even Bhagavata. But of all these, Mahabharata appealed to everybody because as the learned have characterized it as Panchama Veda, the fifth Veda. Whatever is in this Mahabharata may be in other books. But what is not in this, you can't find anywhere else. That shows how encyclopedic Mahabharata is. Every aspect of life has been covered. నేను మహాభారతం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన ప్రస్తుతం ఉన్న జీవిత సరళిలో మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ డిప్రెషన్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. వాటికి సొల్యూషన్స్ ఏంటి అన్నది మనము చూస్తే ఇలాంటి కథలు చదవడం వల్ల మన ఈ రామాయణ మహాభారతాల్లో ఇతిహాసాలలో మన భూమి మీద జరిగిన ఇతిహాసాలు ఇవి. ఇక్కడ ఉన్న మనుషులు అటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని తప్పకుండా ఎలా వాటిని దాటుకుంటూ వచ్చారు అన్నవి మనకి తెలుస్తాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని సూత్రాలని చెప్పడం జరిగింది. ఆ సూత్రాలన్నిటినీ మనము మ్యాగజిన్స్ కింద ఈ పుస్తకంలో కంపైల్ చేశాను.
ఇది ఎవరికైనా కానీ పనికొస్తుంది. నా ఉద్దేశంలో స్కూల్ పిల్లలు కానీ టీచర్స్కి కానీ ఒక నీతి అనేది నేర్పించాలి అంటే ఇలాంటి కథల్లో నుంచి వచ్చిన సూత్రాలను నేర్పిస్తే మన నార్మల్ జీవితంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ డెసిషన్కి బేసిస్ ఏంటి అన్నది మనకు తెలియట్లేదు. ఆ నిమిషానికి ఏం తోస్తే అది చెప్తున్నాం మనం. దానికి ఒక పద్ధతిగా ఒక సూత్రాన్ని ఫాలో అయితే కనుక అది ధర్మ సంబంధమైన సూత్రం అయితే, ధర్మబద్ధమైన సూత్రం అయితే అందరికీ హార్మోనియస్ కోఎగ్జిస్టెన్స్ పాసిబుల్ అవుతుంది సొసైటీలో. ఆన్లైన్ గేమ్స్తో బెట్టింగ్లకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. బీకేగూడ పార్క్ దగ్గర విశాల్ పటేల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ని ప్రశ్నించగా గుజరాత్కి చెందిన ధర్మేష్ భాయ్ గౌలీపురాలో ఈ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఓ యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్స్ చేస్తున్నట్టు గుర్తించారు. గౌలీపురాలో తనిఖీలు చేయగా 1,13,00,000 రూపాయల క్యాష్ పట్టుబడింది. బీకేగూడ పార్క్ దగ్గర మరొకరి నుంచి 2,00,000ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాల్ పటేల్, కమలేష్ పటేల్, హితేష్ అంబాలాలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ధర్మేష్ బాయ్ కోసం వెతుకుతున్నారు. రైల్వే ట్రాక్పై దొరికిన గంజాయిని అమ్ముకుంటున్న కార్తీక్ అనే వ్యక్తిని సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కొందరు పోలీసులకు పట్టుబడతామనే భయంతో వాటిని రైల్వే ట్రాక్పై పడేశారు. వీటిని తీసుకెళ్లిన కార్తీక్ దాదాపు 5 కేజీల గంజాయిని ప్యాకెట్లలో పెట్టి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 130,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నార్త్ మండలం అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వాసిన్, లక్ష్మణ్, కిషోర్, హరి వీళ్ళంతా కలిసి ఆ యొక్క వ్యక్తిని పట్టుకుని ఆ యొక్క వ్యక్తిని విచారించగా తన యొక్క పేరు గగులోత్ కార్తీక్ సన్నా రవికుమార్, ఏజ్ 23 ఇయర్స్, ఆక్యుపేషన్ లేబర్, కోచమ్మ టెంపుల్, వడ్డర బస్తీ, తుకారాం గేట్ అని చెప్పిండు. చెప్పగానే అతన్ని సర్చ్ చేస్తే అతని దగ్గర 2 పాకెట్స్ వచ్చినాయి. ఆ పాకెట్స్ని బట్టి ఎక్కడిది ఈ యొక్క గంజాయి అని అడగగా అతను తన యొక్క ఇంట్లో ఉందని చెప్పి, అది అనగా సస్పిషియస్గా తను ఎలాంటి ఆన్సర్ చెప్పకపోయే వరకల్లా ఇతను తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసినప్పుడు 5 కిలోల వెయిట్ గల గంజాయి, ఈ యొక్క పొట్లాలు మరియు 2 పెద్ద పొట్లాలు మరియు కొన్ని చిన్న పొట్లాలు దొరకడం జరిగింది. అట్టి యొక్క ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అతను ఏదైతే కార్తీక్ ఎక్స్ప్రెస్ అనేది, కోనార్క్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి పోయే ఈవినింగ్ టైంలో పోతుంటే దాంట్లోకి వెళ్ళి ఒక అన్నోన్ పర్సన్ కింద పడేసిండని, అది నేను తీసుకున్నాను, ఆ తర్వాత వాటిని లూజ్ చేసి సేల్ చేస్తున్నా అని చెప్పి కమిట్ అయ్యారు. అతని యొక్క థరో ఇంట్రాగేషన్ నడుస్తున్నది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ప్రమాదమని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 5 ఏళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని హడావిడి చేశారు. ఆ తర్వాత అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఏ సమావేశం జరిగినా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్పై మాట్లాడుతున్నారు తప్పితే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. టిఫిన్లు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, పండ్లు, నిత్యావసరాలు, దుస్తులు, ఇలా ఏ వస్తువు ఇంటికి తెచ్చినా ప్లాస్టిక్ కవర్లు తోడుగా వస్తున్నాయి. ఇవి పర్యావరణానికి ఎంతో నష్టమని తెలిసినా జనం మాత్రం వాటిని వాడడం మానడం లేదు. నియంత్రించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. బల్దీ అధికారులు హడావిడిగా స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి బేగంపేట్, ఎర్రగడ్డలో పెనాల్టీలు విధించారు తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. ఈ మధ్య జాంబాగ్లోని పూల మార్కెట్లో 84 మంది వ్యాపారులకు ఫైన్లు వేశారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లను వాడే వారిపై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కమిషనర్ సంతోష్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో రోజూ దాదాపు 4,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో 15 నుంచి 20% వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. గతంలో 40 మైక్రాన్లు, ఆ తర్వాత 50 మైక్రాన్ల వరకు నిషేధం విధించారు. ఇప్పుడు 75 మైక్రాన్ల లోపు కవర్లపై నిషేధం ఉంది. రోడ్ల పక్క నాలాలు కవర్లతో నిండిపోతుండడంతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. మనకు మొదట కొద్దిగా మైక్రాన్స్ లెవెల్ తక్కువ ఉండేది, ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. ఏంటి దానివల్ల ఉపయోగం? ముందు వాటికి ఆల్టర్నేట్ అనేది ఒకటి ముందుకు తీసుకురావాలా. ఆల్టర్నేట్గా తీసుకురాలేనప్పుడు ప్రభుత్వాలు ఏదో విధంగా కంట్రోల్ చేయగలగాలి. దాన్ని కలెక్ట్ చేసి రోడ్లకు వాడుకోవటమో లేకపోతే ఇంకొక దానికి వాడుకోవటమో చేయాలి, చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఈ ప్లాస్టిక్స్ అన్నీ రోడ్లు డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. అది మనం చేయటంలా. ఒకసారి ఇక్కడ ఇనిషియేట్ చేసింటు 1-2 కిలోమీటర్లు చేస్తామని దాన్ని ముందుకే పోలే. ఎందుకంటే కాంట్రాక్టర్లకు పెద్దగా లాభాలు ఉండవు కాబట్టి. గతంలో స్వచ్ఛంద సంస్థలు కూడా ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి.
ప్రస్తుతం అధికారులు ఎన్జీఓలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగింది. దీన్ని కాల్చడం వల్ల వచ్చే పొగతోనూ ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వ్యాపారవేత్తలు. ఒకవేళ మనం బయట కనుక తగలబెడితే అది డయాక్సిన్ అనే ఒక గ్యాస్ వస్తుంది, అది వెరీ హెజార్డస్ గ్యాస్. దాని కొరకే దాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్లను తగలబెట్టకూడదు, కానీ ఇన్సిన్రేట్ చేయొచ్చు. కానీ ఓపెన్గా ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే వీళ్ళు ఊడ్ చేస్తారా, ఆ చెత్తలో ఇవి ఉంటాయి ప్లాస్టిక్లు నింపు పెడతారు. సో ఆ ఏరియాలో ఆ డయాక్సిన్ అది మనం అక్కడ ఉండి పీల్చుకుంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. దేశంలోని ప్రతి మనిషి సగటున 7 కిలోలకు పైగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడుతున్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పింది. 2022 ఈ వాడకం 20 కిలోలకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఇవి హమర హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.